గోదావరి నీరు పరమ పవిత్రం, జీవకోటికి అమృత తుల్యం, పాడి పంటలకు సంజీవజలం. ఆ చల్లని గోదావరి జరితో ప్రకృతి పులకరిస్తుంది, నేల సారవంతమవుతుంది. ఆ జీవనది ఉప్పొంగే ప్రాంతమంతా సస్యశ్యామలమే, దక్షిణ గంగపారే తీరమంతా సుసంపన్నమే. అందుకే గోదావరి జలాలు తాకే ప్రతి పల్లె శోభిస్తుంది. సిరుల గోదావరమ్మ తరలి వస్తే ప్రజానీకం మురిసిపోతుంది. అందులోనూ సాగునీటి భాగ్యం లేని మెట్ట ప్రదేశాలకు ఉరికి వస్తే రైతాంగం చిందులు వేస్తుంది, ఆనందానికి అవధులు లేకుండా హర్షిస్తుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని రంగన్నగూడానికి నేడు అలాంటి అదృష్టమే పట్టింది. పట్టిసీమ నిర్మాణంతో గోదావరి కల సాకారమైంది. గోదావరి గలగలలతో 10 ఏళ్ల తర్వాత గ్రామంలోని చెరువులు నిండడంతో పండుగ వాతావరణం నెలకొంది. పెరిగిన భూగర్భ జలాలు సాగు వసతితో రైతాంగం సంతోషంలో మునిగి తేలుతోంది. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలోని రంగన్నగూడెంకి పండుగ వచ్చింది. అలాంటిలాంటి పండుగ కాదు, ఊరిని ఉద్ధరించే పండుగ, సంప్రదాయ పర్వదినాలు ఇవ్వలేని ఆనందాల పండుగ, మెట్ట పొలాలను సిరుల భూములుగా మార్చే సాగునీటి పండుగ. అవును, కరవుతో అల్లాడుతున్న వేళ పుష్కలంగా నీరు వస్తే పండుగ కాక మరేమిటి? చుక్క నీటి కోసం అరువులు చాస్తున్న కాలంలో చెరువుల్లో జలసిరి ఉప్పొంగుతుంటే అంతకంటే పెద్ద పండుగ ఇంకేముంటుంది? పోలవరం కుడికాలువ నుంచి గ్రామానికి గోదావరి నీరు వచ్చి చెరువులు నిండడం పండుగలా ఉందని భూములు త్యాగం చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో గోదావరి నుంచి 130 కిలోమీటర్ల దగ్గర మా బాపులపాడు మండలం గన్నవరం నియోజకవర్గంలో రంగనగూడెం గ్రామం ఉంది. మన జలవనరుల శాఖ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వర్ ఇచ్చిన సహకారంతో గన్నవరం శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారు మోటార్లు ఉచితంగా ఏర్పాటు చేసి మన రైతులందరి సహకారంతో కూడా నీరు పెట్టడం జరిగింది. ఈ మెట్ట ప్రాంతానికి 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా గోదావరి నీరు మా గ్రామంలో చూసాము. దీనికి ఈ నీరు రావటం వల్ల ఒకటి పశువులకు ఉపయోగం, రెండోది మా గ్రామంలో భూగర్భ జలాలు 8 మీటర్లు పెరిగినాయి. ఈ పట్టిసీమ రావటం వల్ల మా పల్లెలన్నిటికీ పండగ వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే మాకు ఇదే పండగ. ఆ రోజు 8 ఎకరాలు నా పొలం, నేను 11 ఎకరాలు ఇచ్చినప్పటికీ చాలా బాధపడ్డాం. ఈ రోజు 8 ఎకరాలు పోయినా గాని గ్రామం మొత్తానికి 2 చెరువుల్లో గోదావరి నీరు వచ్చింది, భూగర్భ జలాలు పెరిగినాయి, సమాజానికి రైతులకు కూడా మేలు జరిగింది కాబట్టి మేము చాలా ఆనందంగా ఉన్నాం. రంగన్నగూడెం గ్రామ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే 100 ఏళ్ల క్రితం నూజివీడు జమీందారులు 20 ఎకరాల చెరువును తవ్విచారు. అప్పట్లో పశువుల తాగు, పంటల సాగుకి ఇదే ఆధారం. 1997లో భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో నాబార్డు ద్వారా సమీపంలోని వెటివాగుపై చెక్డ్యాం నిర్మించారు. ఫలితంగా పాతాళ గంగ పైకి వచ్చి 100 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అయితే 2006లో పోలవరం కుడికాలువ నిర్మాణం కారణంగా వెట్టివగు చెక్ డ్యాం తొలగించారు. అప్పటి నుంచి ఈ ఏడాది వరకు అంటే చెరువులో చుక్క నీరు లేదు. కాగా గతేడాది నీరు చెట్టు కింద చెరువుని బాగు చేశారు. ఇక ఇప్పుడు పోలవరం కుడికాలువ నుంచి గోదావరి జలాలు ఉరికి రావడంతో భోజనాలకుంట చెరువు, కొత్త చెరువు, ఊర చెరువు రైతుల కళ్లల్లో ఆనందం నింపాయి. నీటి లభ్యత పెరిగి పశువులు సేద తీరుతున్నాయి. మా బోర్లు 10 అడుగులు లెవెల్ పెరిగినాయండి. ప్లస్ చెరువులు నింపడం వల్ల గొడ్డకు గాని మనుషులకు గాని ఇబ్బంది లేకుండా నీళ్లు అది శుభ్రంగా ఉండే పోతే సాగు కూడా కొద్దిగా ఇచ్చారనుకోండి, ఈసారి ఇంకా బాగా ఇస్తారనుకుంటున్నాం. కొద్ది కొద్దిగా ఇప్పుడు గోదావరి నీళ్ళు వచ్చినాక మాకు పండగలాగా ఉంది. రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బోల్డ్ ఇంకా అనుభవించాల్సిన రోజులు ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఇంకా మంచి రోజులు వస్తాం. మాకు పట్టిసీమ వలన బాగా యూజ్, 2 చెరువులు నింపుకున్నాము. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ వర్షం నీళ్ళని కూడా ఎద్దేవా చేసి మాట్లాడారు. దానికి ప్రతిఫలంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ నీళ్లు తీసుకొచ్చి చూపించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. చెరువులో పడుకుని కనీసం 10 సంవత్సరాలు అయిందండి మా గేదెలు. పట్టిసీమ నీళ్లు పెట్టిన కాడి కూడా ఆనందంగా పడుకుంటున్నారు. రైతులకు కదా ఆనందం, మా ఊరు పశువులకు కూడా ఆనందంగా ఉందండి. అసాధ్యం సుసాధ్యం కావడంతో అన్నదాతలు ఆనంద పరవశులవుతున్నారు. 130 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామానికి గోదావరి జలం తరలిరావడం పట్ల కర్షకులు ఉబ్బితబ్బిబోతున్నారు. ఎండిపోయిన చెరువులు నేడు జలకళతో వెలిగిపోతున్నాయని, బోర్లలో నీరు పైకి రావడమే కాకుండా పశువుల నీటి కష్టాలు తీరిపోయాయని సర్కారు యజ్ఞాన్ని కొనియాడుతున్నారు. అయితే ఈ చెరువులో కనపడే నీళ్లు ఈ పొట్టుసీమ ద్వారా వచ్చిన వాటరే.
ఈ పొట్టుసేమ వాటర్ రావడం వల్ల మా బోర్ లెవెల్ బాగా పెరిగాయి. ఈ మా గ్రామంలో ఉన్న గేర్లు అన్నిటికీ కూడా ఈ వాటర్ బాగా ఉపయోగపడుతున్నాయి. దీనికి 15 సంవత్సరాల క్రితం వరకు వాటర్ సప్లై లేదు. ఈ పొట్టుసేమ వచ్చిన తర్వాత మేము మోటార్ ద్వారా పెట్టుకోవడం జరిగింది. మా ఏరియా వాటర్ కొద్దిగా సాల్ట్ గా ఉంటాయి. మీరు ఈ పొట్టుసేమ ద్వారా వచ్చే వాటర్ ఇవ్వడం వల్ల మేము వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేసుకోగలం. పొట్టుసేమ చాలా ఉపయోగపడడం పడుతుంది మా ఊరికి, ఇతర గ్రామాలకు కూడా బాగా ఉపయోగపడింది. దీని మూలంగా మాకు బోర్వెల్ లెవెల్ పెరిగినాయి. ఈ నీళ్లు చూస్తుంటే గోదావరి తల్లి మా ఊరు వచ్చినట్టుగా ఉంది. మేము ఈ నీళ్లు చూస్తామని అనుకోలేదు, అయినా ఇప్పుడు మా కళ్ళ ముందే వచ్చి మేము చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. మండు వేసవిలో తాగు సాగునీటి కోసం పల్లెలు అలమటిస్తున్న వేళ రంగన్నగూడెం ఊరు మాత్రం గోదావరి చల్లని చూపుతో కళకళలాడుతోంది. సమృద్ధి జలాలతో నీటి చింత తీరుస్తోంది.